కరోనా మహమ్మారిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలని పదే పదే ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ఈ వైరస్ నివారణకు చేతులు ఎప్పటికప్పుడు శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని, బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మాస్కులను ధరించాలని చెబుతున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లి మండలం ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకు మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అక్కులప్ప మాట్లాడుతూ కరోనా సందర్భంగా డాక్టర్లు ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు ప్రభుత్వ సిబ్బంది ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బంది చేస్తున్న సేవలను కొనియాడారు. మదనపల్లె ప్రెస్ క్లబ్ లో శాంతారాం హాస్పిటల్ వారి సహకారంతో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ ప్రధాన కార్యదర్శి అక్కులప్ప అందించారు. కిరణ్ ఆనంద్ రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. మా ఆశలు మా ఏఎన్ఎంస్ ఫ్రంట్ లైన్ లో వర్క్ చేస్తున్నారు. వారు ఇది మాకు డొనేట్ చేసి చాలా సహాయం చేశారు. సార్కి మేడంకి చాలా చాలా థాంక్స్. మదనపల్లి ప్రెస్ క్లబ్ అందరికి కూడా చాలా చాలా థ్యాంక్స్. ఫస్ట్ టైం మమ్మల్ని గుర్తించారు. కోవిడ్-19 వారియర్స్గా ఫ్రంట్ లైన్లో పనిచేస్తున్న మదనపల్లి హాస్పిటల్స్ ఏఎన్ఎంలు ఆశా వర్కర్లకి ఈరోజు మదనపల్లి ప్రెస్ క్లబ్ శాంతారాం హాస్పిటల్స్ వారి డాక్టర్స్ వాళ్ళ సహాయ సహకారాలతో శానిటైజర్స్ మాస్క్లు అందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కాకుండా ప్రజలందరూ కూడా వైద్య సిబ్బంది వైద్యాధికారులు చేస్తున్న కృషిని అభినందిస్తున్న ఈ తరుణంలో వాళ్ళకి సౌకర్యాల లేమిని గుర్తించి శాంతారాం హాస్పిటల్స్ వాళ్ళు ఈ చిన్న సహకారం అందించడం పట్ల వాళ్ళని అభినందిస్తూ ప్రెస్ క్లబ్ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టింది. ఈరోజు కోవిడ్-19 నివారణలో చర్యల్లో భాగంగా ఫ్రంట్ లైన్లో ఉండి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు చాలా కష్టపడుతున్నారు. అయితే వాళ్ళకి శానిటైజర్లు కానీ మాస్కులు కానీ చాలా కొరత ఉంది. ఈ విషయాన్ని మదనపల్లి ప్రెస్ క్లబ్ గుర్తించి శాంతారాం హాస్పిటల్ పవన్ గారి దృష్టికి డాక్టర్ పవన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి 90 వాషబుల్ మాస్కులను 90 శానిటైజర్లను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ తరఫున శాంతారాం హాస్పిటల్ యాజమాన్యానికి డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.